నాకు శైలేష్ కూడా చెప్పాను అనమాట. ఆ వయసులో ఆయన ఆన్ లొకేషన్ కూడా ఎంత కష్టపడతారో నేను చూశాను. సో ఇస్ టుడే ఈజ్ అ ప్రౌడ్ ఫాదర్. సో ఆయన మీరు సినిమా చూసినప్పుడు మీకు ఏమనిపించింది, మీరేం చెప్పాలనుకుంటున్నారు చెప్పేసి అండి. సినిమా చూసినప్పుడు నేను నా మైండ్లో ఉన్న అనుమానాలన్నీ తొలగిపోయినాయండి. నాకు ఫస్ట్ వాడు ఒక డాక్టర్గా ఉండి నా దగ్గర ఏదో కథ చెప్పేటప్పుడు నేను చెప్పాను, ఈ పిచ్చి పిచ్చి పనులు చేయకుండా ముందు చదువుకోపో అన్నాను. వాడు నాకు తెలియకుండా వెళ్ళి నాన్నగారిని మంచిలక్ష్మి గారి మూలంగా వెళ్ళి కాంటాక్ట్లోకి వెళ్ళటం, ఆయన అపార్ట్మెంట్ తీసుకోవటం అని చెప్పి ఎంసీఏ షూటింగ్ జరిగేటప్పుడు నాకు నాన్నగారి రూమ్ పక్కన ఒక రూమ్ వెయ్యి నేను కథ చెప్పాలి అన్నాడు. నాకు షాక్ అయిపోయింది, ఎప్పుడు వచ్చేవారు నువ్వు ఇండియా కంటే వచ్చాడు అప్పటికి ఇండియాకి. వెళ్ళి అలాగే వరంగల్లో రూమ్ వేసి ఇచ్చాను, వెళ్ళాడు నాన్నగారితో 1 అవర్ అన్నాడు, 4-5 అవర్స్ స్పెండ్ అయిపోయింది. అక్కడి నుంచి వాళ్ళ జర్నీ కంటిన్యూ అయిపోయింది. సడన్గా అన్నీ ఇవన్నీ అంటే ఒక కల్లాగా అయిపోయింది. సడన్గా ఇవన్నీ 1.5 ఇయర్ అయిపోయేలోపు ప్రాజెక్ట్ అయిపోవటం, ఇవాళ సినిమా చూడటం. నేను నిన్నటి వరకు కూడా సినిమా ఒక్క ఫ్రేమ్ నేను చూడలేదు. వాడు ఎలా తీసాడో కూడా నాకు తెలియదు. వాళ్ళ అమ్మకి వాళ్ళ తమ్ముళ్ళకి అందరికీ కథ చెప్తుంటాడు. వాళ్ళందరూ చాలా ఎంగ్జైటీగా వినేవాళ్ళు అనమాట, బాగుంది 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 అన్నారు. నేను మాత్రం ఏమీ చూడలేదు, నేను రేపు పొద్దున ఆడియన్గా చూస్తాను, నా అభిప్రాయం చెప్తానన్నాను. ఇవాళ చూసిన తర్వాత ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ. ఫస్ట్ ఈ విషయంలో నేను థ్యాంక్స్ చెప్పాల్సింది నాన్నగారికి, ఎందుకంటే ఆయన వాడి బ్రెయిన్లో అటువంటి ఒక థాట్ పెట్టాడు. ప్లస్ దాన్ని నాతో చెప్పడం కూడా చెప్పంటే మీరు కూడా అవసరపడద్దు, అందరూ ఆలోచించుకోండి, వాడి కెరీర్ పాడవకూడదు, మీరు డిసైడ్ చేసుకొని చెప్పండి అన్నారు. అందరూ వాళ్ళ వైఫ్ వాళ్ళు అందరూ కూర్చొని అందరూ సపోర్ట్ చేసుకొని అందరూ డిస్కస్ చేసుకున్న తర్వాత మనం ప్రొసీడ్ అవుదాం అనుకొని వాడు ప్రొసీడ్ అయ్యాడు, ఇవాళ సక్సెస్ అయ్యాడు. ఈ కష్టం అంతా వాడిదే, మాదేమీ లేదు. అది దిల్రాజు గారు దిల్రాజు గారు నేను అసలు యాక్చువల్గా ఫస్ట్ వాడు కథ రాస్తానన్నప్పుడు నేను ఒక మాట చెప్పి చూశాను దిల్రాజు గారితో, మా వాడు ఇలా అడుగుతున్నాడండి కథ రాస్తాడా, నీకేమన్నా పిచ్చా ఏమన్నా ఎందుకు చక్కగా చదువుకుంటున్నాను పాటు చేస్తాను, నేను పాటు చేయలేదు సార్, వాడు ఇంటర్ లేదన్నా. సరే తీసుకురా అన్నాడు ఆయన. ఒకసారి వచ్చాడు, వచ్చి 1 మంత్ వెయిట్ చేశాడు ఇక్కడ. ఆయన గురించే వచ్చాడు, 1 మంత్ వెయిట్ చేశాడు. ఆయన దిల్రాజు గారు అప్పుడు ఏదో యుఎస్ వెళ్ళి వచ్చాడు, వచ్చి జెట్లాగ్లో ఉండి ఆయన టైం లేక ఆ రోజే ఈ మళ్ళీ ఊరెళ్ళిపోతున్నాడు. ఆయన వింటానికి టైం కుదరలేదు, ఆయన ఉన్న బిజీలో మేము రోజు చూస్తున్నాం కదా, ఎంతోమంది ఫైళ్ళు పెట్టుకొని ఆయన చుట్టూ తిరుగుతున్నారు. ఆయన నన్ను వచ్చి నువ్వేంటి దిల్రాజు దగ్గర పనిచేస్తున్నావు కదా, నాకు ఆ మాత్రం అపాయింట్మెంట్ ఇప్పించలేవని చెప్పి నన్ను అంటాడు. నాకు తెలుసు ప్రాక్టికల్గా ఎంతమంది ఏ విధంగా ఆయన దగ్గరకు వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నారని. అందుకని ఒక రోజు వెళ్ళి ధైర్యంగా అడిగితే ఆయన అన్నాడు చేద్దాం అన్నాడు, చేద్దాం అన్నాడు కానీ మాకు ఇవ్వలే అపాయింట్మెంట్. లాస్ట్ ఆ రోజు వాడు ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నాడు, ఆ రోజు వచ్చి ఇచ్చాడు. ఇచ్చింది కూడా టైం సరిపోలేదు, ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా టైం లేదు. సరే అవన్నీ ప్రాక్టికల్గా ఉండేది కాబట్టి వాడు కూడా వెళ్ళిపోయాడు, వద్దులే నేను వెళ్ళిపోతాను వెళ్ళిపో. అప్పుడు మంచులక్ష్మి గారిని కాంటాక్ట్ తీసుకొని మా డాడీ వల్ల అవదులే చెప్పాడు, మంచులక్ష్మి వాళ్ళకే కాంటాక్ట్లోకి వెళ్ళిపోయాడు. అలాగ వెళ్ళినది వాడి దగ్గర ముందు నుంచి నాకు ఒకే ఒక విషయం ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా సక్సెస్ అనే దాని మీదే వాడు కాన్సన్ట్రేట్ చేస్తుంటాడు. ఇప్పుడు కూడా ఈవెన్ వాడు చదువుకునేటప్పుడు కానీ ఏదన్నా మనం మామూలుగా పిల్లలకి ఏం చెప్తామంటే అరే నువ్వు 10th పాస్ అవరా, నీకు సైకిల్ కొనిస్తారు బైక్ కొనిస్తారు అంటాడు. వాడు రివర్స్లో వచ్చేవాడు, డాడీ నాకు బైక్ కొని నేను ఈ సంవత్సరం పాస్ చేస్తాను అనేవాడు. నేను అదేలాగా వాడికి అలాగే వాడిని చేశాను. వాడు మిగతా పిల్లలేనైనా మిగతా అందరు పిల్లలే, వీడు మాత్రం స్పెషల్గా ఆ విధంగా వాడిని ట్రీట్ చేసేవాడిని, వాడికి ఏది కావాలంటే అది కొనిచ్చేవాడిని. అదేలాగా చదువులో కూడా ఏ రోజు వాడు ఒక గంట సేపు పుస్తకం ఓపెన్ చేసి చదివింది నేను ఎప్పుడు చూడలేదు, మేము కానీ వాళ్ళ అమ్మగారిని ఏ రోజు చూడలేదు. కానీ వాడు కాలేజీలో ఫస్ట్ వస్తాడు, డిస్టింక్షన్ వచ్చింది, ఆస్ట్రేలియా ఎగ్జామ్ రాసాడు, అక్కడ సెలెక్ట్ అయ్యాడు, అన్ని ప్రతిదీ సక్సెస్ అయ్యాడు. అలాగే ఒక అమ్మాయిని లవ్ చేశాడు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడంలో కూడా సక్సెస్ అయ్యాడు. మేమేం చెప్పలే, మేమేం అబ్జెక్షన్ చెప్పలేదు. వాడు హ్యాపీనెస్ మాకు కావాలి, పిల్లలు హ్యాపీగా ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది ప్రెస్ మీడియా పీపుల్ అందరూ కూడా, ఎందుకంటే మీ అందరికీ నేను ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకునేది ఎందుకంటే మై ఫాదర్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్. మీ అందరికీ తెలుసుండే వాడు శైలేష్ కొలను అయితే మా ఫాదర్ పేరు కొలను బ్రహ్మానందరావు గారు. ఇప్పుడు మీలో ఉన్న వాళ్ళకి చాలామందికి తెలియకపోవచ్చు, మొన్న చనిపోయిన ఆయన వాళ్ళిద్దరూ మన జగన్ గారు వాళ్ళందరికీ బాగా పరిచేస్తారు, సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ వాడి మనవాడు కాబట్టి ఆ జీన్స్ అలా వచ్చేసింది వాడు. మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ. ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి యు హవ్ బీన్ వెరీ వెరీ సపోర్టివ్. కొత్త కాన్సెప్ట్ వస్తున్నామని ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఇవాళ థియేటర్లో కూర్చొని నేను ఆడియన్స్ సినిమా చూస్తుంటే ఒక సర్రియల్ ఎక్స్పీరియన్స్. అంటే ఎక్కడో 10,000 కిలోమీటర్ల దూరంలో కూర్చొని రాసుకున్న ఒక కథ ఇక్కడ ఉండింది, ఇవాళ స్క్రీన్ మీద అందరూ కూర్చొని ఎంజాయ్ చేస్తుంటే ఇట్స్ ఎ డిఫరెంట్ ఫీలింగ్ ఆల్టుగెదర్. అండ్ బ్యూటీ ఏంటంటే ఎక్కడెక్కడైతే నేను ఆడియన్స్ ఇలా రియాక్ట్ అవుతారు అని అనుకొని రాసిన సీన్స్
దానికంటే ఒక ట్వైస్ ఆర్ థ్రైస్ ఎక్కువ రియాక్షన్స్ వస్తున్నప్పుడు ఇట్ ఫీల్స్ రియలీ రియలీ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు నాని బ్రో. ఐ మీన్ నాకు తెలియదు ఎందుకు నన్ను డైరెక్షన్ చేయమన్నారని అడిగారు, నాకు తెలియదు, కానీ నౌ ఐ నో ఐ ఫౌండ్ మై కాలింగ్. అంటే ఇదే చెయ్యాలి లైఫ్లో ఉన్న ఒక క్లారిటీ టుడే గాట్ ఇట్ వెన్ ఐమ్ సిట్టింగ్ ఇన్ ద హాల్. సో థ్యాంక్స్ నాని బ్రో అండ్ థ్యాంక్ యూ ప్రశాంత్ గారు. అండ్ నువ్వు డైలాగ్ చెప్పినా సరే ధైర్యంగా శేషగిరి రావు గారు నవ్వుతున్నారంటే అక్కడ. అండ్ థ్యాంక్స్ టు ప్రశాంతి గారు, అసలు యూ బీన్ లైక్ అ రియలీ కూల్ ప్రొడ్యూసర్ లైక్ హౌ విశ్వక్ సైడ్. అండ్ థ్యాంక్స్ టు ఆల్ మై యాక్టర్స్. యాక్టర్స్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను నేను, అండ్ ఐ కుడ్ సీ దట్ టుడే ఆన్ ద స్క్రీన్. దగ్గర పెట్టుకొని చూసుకొని చాలా కంఫర్ట్స్ ఇచ్చి వాళ్ళతో యాక్ట్ చేయించడం వల్ల నాకు ఖచ్చితంగా నాకు వాళ్ళ దగ్గర నుంచి ఒక లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఎక్కువే వచ్చింది అనిపించింది. ఎస్పెషలీ విశ్వక్ హిస్ గివెన్ హిస్ ఐ థింక్ హిస్ గివెన్ బియాండ్ వాట్ యు ఆల్ కుడ్ ఇమాజిన్. సో వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది. విశ్వక్స్ పర్ఫార్మెన్స్ వాజ్ టాప్ నాచ్ అండ్ రుహాని యాజ్ వెల్. థ్యాంక్ యూ సో మచ్ రుహాని అండ్ ఎవ్రీ సింగిల్ యాక్టర్ లైక్ నో శ్రీనాథ్ అవ్వచ్చు ఆర్ చైతన్య సాగిరాజు అవ్వచ్చు ఆర్ ఎవ్రీ వన్ హూ ఎవర్ యాక్టెడ్ ఇన్ ద ఫిల్మ్, దే హవ్ డన్ అన్ అమేజింగ్ జాబ్. అండ్ యా చాలా 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 కష్టపడి తీసా సినిమా. సో పైరసీని ఎంకరేజ్ చేయకండి, ప్లీజ్ గో టు ద థియేటర్స్ అండ్ వాచ్ ఇట్. మంచి సౌండ్లో చూస్తే థ్రిల్లర్స్ మీకు ఇచ్చే ఇంపాక్ట్ అంటే చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఇస్తుంది. సో వెళ్ళి థియేటర్స్కి వెళ్ళి చూడండి అండ్ సపోర్టర్స్. సో యా దట్స్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ. మీ అందరికీ నమస్కారం అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. ఈరోజు సినిమా రిలీజ్ అయింది అండ్ వీఆర్ గెటింగ్ వెరీ గుడ్ పాజిటివ్ రెస్పాన్స్ అండ్ I'm just so proud to be a part of this film and congratulations to the entire team, especially our producers, Prashanthi ma'am and Nani garu. And thank you for encouraging new talents and encouraging such great films. I want to congratulate our director, our super hit director. Meeru ippudu pedda super hit director అవుతారు, అయిపోయారు, అయిపోయారు. అండ్ విశ్వక్ ఐ థింక్ నోబడీ వుడ్ హావ్ పుల్ దిస్ ఆఫ్ సో వెల్. ఐ థింక్ యు ఆర్ ద పర్ఫెక్ట్ అండ్ యాప్ట్ ఫర్ దిస్ రోల్. సో అమేజింగ్ వర్క్ హియర్ అండ్ ఇట్ వాజ్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ అండ్ ఆల్ ద యాక్టర్స్. ఎవ్రీబడి హ్యాస్ వర్క్డ్ సో హార్డ్ అండ్ ఐమ్ గ్లాడ్ దట్ ఇట్స్ సీన్ ఆన్ స్క్రీన్. సో యా and who haven't watched the film yet, please go watch it and thank you. Naaki idantha koncham kottaga and surprising ga undi and I'm very honored to work with Wall Poster Cinemas and Nani garu and Prashanthi garu giving me this opportunity. I would want to thank them a lot and work chestu chestu me and Vishwak has become good friends. Idram manchi friends la travel avutram and thanks for giving me this opportunity and just want to in sudden character okay. So no, basically one more time I just wanted to say it again. Ee cinema fight lu unnaya, song lu unnaya, commercial elements em unnai, entha takku undi asla aa bracket cinema ye kada, adu asla complete ga mind lo nunchi tisseyandi. ఒకసారి సినిమాకి వెళ్ళి కూర్చుంటే ఒక కథ మిమ్మల్ని లోపలికి తీసుకెళ్ళిపోతుంది. ఆ కథలోకి వెళ్ళిన తర్వాత హీరోవా, హీరోయినా, లేదంటే కమీడియనా, ఇలాంటి మనం రెగ్యులర్గా మనం సినిమాలు చూస్తూ మనకు అలవాటు పడిపోయిన ఒక ఫార్మాట్ నుంచి మనం కంప్లీట్గా బయటికి తీసుకెళ్ళిపోతుంది. దానికి మనం అడాప్ట్ అయిపోతే మనకు ఒక బ్రిల్ ఒక చాలా అద్భుతమైన ఒక ఎక్స్పీరియన్స్తో థియేటర్ బయటకు వస్తాం. సో మీ ఆ సినిమాని చూస్తున్న ఎక్స్పీరియన్స్ మీరు ఎక్కువ ఎంజాయ్ చేయాలంటే మనం ఎప్పటి నుంచో ఉండిపోయిన ఒక ఫార్మాట్కి ఏదైతే అలవాటు పడిపోయినా అది పక్కన పెట్టగలిగితే మాత్రం ఈ సినిమా ఎక్స్పీరియన్స్, ఒక మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ అనేది కంప్లీట్గా ఫుల్ ఫ్లెజ్ 100% ఎంజాయ్ చేస్తారని నమ్మకం. అందుకనే ఒకసారి ఇలా ముందు చెప్పేస్తే పని అయిపోతుందని. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. తెలుగు ప్రేక్షకులు కొత్త కంటెంట్ని ఎంతగా యాక్సెప్ట్ చేస్తారు, ఎంతగా ఇమీడియట్గా తీసుకుంటారు, ఎంత ఎంకరేజ్మెంట్ ఇస్తారని ఇంకొకసారి ప్రూవ్ చేసినందుకు ప్రొడ్యూసర్ నానిగా థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అందరికీ. అండ్ మీడియా ఫ్రెండ్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్.
ఓకే అందరూ యా.